హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను మీకు కాబూలి శనగలతో కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేశానో నేనైతే ఇక్కడ చూపిస్తున్నానండి. ఇక్కడ నేను నైట్ అంతా కూడా ఈ కాబూలి శనగలు అనేవి నానబెట్టి మార్నింగ్ అయితే ఇలా వాటర్ అనేది వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఇలా మెత్తగా ఉడికించుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 10 నుంచి 15 పలుకుల వరకు జీడిపప్పు అనేది వేసుకొని దీన్ని దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకే కొబ్బరి పొడి అనేది ఉంటుంది కదండి, సో ఎండు కొబ్బరి పొడి దీన్ని ఒక 3 స్పూన్ల వరకు అయితే వేసుకుని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. దీన్ని అయితే ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని అయితే వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అంటూ పోసుకుంటూ ఫైన్ పేస్ట్లా అయితే చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదే కళాయిలో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అనేది వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు కాబూలి శనగలు అనేవి తీసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి మీరైతే తీసుకోండి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెబ్బలు కరివేపాకును కూడా వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అంటే ఈ మసాలా అంతా కూడా బాగా అందులోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనమైతే ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అయింది కదా. ఇందులోకి ఇప్పుడు నేను 2 పెద్ద సైజు టమాటా అనేది ఇలా ప్యూరీలా అయితే చేసి వేసుకున్నానండి. సో ఇది కూడా బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలను అయితే వేసేసుకోవాలండి. సో కాబూలి శనగల్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే ఇలా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకొని మనమైతే ఒక 2 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ అనేది ఒక పెద్ద గ్లాస్తో అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా యాడ్ చేసుకొని మనం మూత అనేది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి మనం కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, అసలు కర్రీ చూడడానికి ఎంత చాలా బాగా అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయ్యింది కదండి. ఇప్పుడైతే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టిన జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి అయితే ఉంది కదండి. సో దాన్ని అయితే ఇలా వేసేసుకొని మనమైతే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనమైతే కుక్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో కర్రీ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇది అన్నం కానీ చపాతి, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. అంతేనండి, మన కాబూలి శనగల కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా క్రీమీగా టేస్టీగా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.